కొడుకు ఆపరేషన్ కి అని వచ్చి తండ్రి పేషెంట్ గా మారిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని జేపీ హాస్పిటల్ లో కొడుకు మణికంట ఆపరేషన్ కి అని వచ్చిన తండ్రి లక్ష్మణ్ హాస్పిటల్ లోని 3వ ఫ్లోర్ లో లిఫ్ట్ ఎక్కి కిందకి వచ్చే క్రమంలో లిఫ్ట్ వైర్లు ఒక్కసారిగా తెగిపోవడంతో హఠాత్తుగా ఒక్కసారి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కి పడిపోవడంతో లోపల ఉన్న తండ్రి లక్ష్మణ్ కు స్పైనల్ కార్డ్ కి కావడంతో అతన్ని ఐసీయూ లో హాస్పిటల్ యాజమాన్యం అదే హాస్పిటల్ లో చికిత్స చేస్తున్నారు. హాస్పిటల్లో ఎలాంటి సేఫ్టీ లేని లిఫ్ట్ వాడి ప్రమాదానికి కారణమైన హాస్పిటల్ యాజమాన్యంపై పోలీస్ స్టేషన్లో లక్ష్మణ్ బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హాస్పిటల్ వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా సిఐ గోవర్ధన్ గిరి తెలిపారు. తమకు చికిత్స అందుతుందో లేదో అనే భయంతో కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. దీంతో మానవ హక్కుల సంఘం మహిళా నాయకులు విషయం తెలుసుకుని వారికి అండగా నిలబడ్డారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని వారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడతామని తెలిపారు. ఈ రోజు మేడిపల్లి పోలీస్ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్నటువంటి జేబీ హాస్పిటల్లో మార్నింగ్ అరౌండ్ 7:30కి లక్ష్మణ్ అనే ఒక వ్యక్తి అరౌండ్ 45 ఇయర్స్, వాళ్ళ బాబు బాలమణికంట యాక్సిడెంట్ అయితే అతనికి ఆపరేషన్ చేయడానికి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో ఇతను లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్లో ప్రయాణిస్తుండగా సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్ వైర్ తెగి అతను కింద పడడం జరిగింది. అందులో ఉన్నటువంటి లక్ష్మణ్ ఒక్కడే ఉన్నాడు. అతనికి కాళ్ళకు మరియు మెడ నరాల్లో ఇంజ్యూరీస్ అయినాయి. ఇమీడియట్లీ అతన్ని జేబీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. దీనిపైన వాళ్ళ యొక్క లక్ష్మణ్ వాళ్ళ బ్రదర్ రాము కంప్లైంట్ పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో పేషెంట్ ప్రస్తుతం మాట్లాడుతున్నాడు, కాన్షియస్గానే ఉన్నాడు. విజిబుల్ ఇంజురీస్ లేవు, కానీ ఇన్సైడ్ ఇంజురీస్ మెడ నరాల్లో ప్లస్ కాళ్ళలో తగిలినట్టు అనిపిస్తుంది. మెడ నరాల్లో ఉంది, అది అంటే ట్రీట్మెంట్లో ఉన్నారు. దీంట్లో ఆసుపత్రి నిర్లక్ష్యం కానీ లిఫ్ట్ మేనేజ్మెంట్లో ఉన్న నిర్లక్ష్యం పైన కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ తీసుకుపోయారు సార్? ప్రస్తుతం జేపీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.